Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కష్టకాలంలో ఏపీకి కేంద్రం ఊరట. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఏపీ ప్రభుత్వానికి కొంతమేర ఊరట కలగనుంది. ఇప్పటికే భారీగా అప్పులు చేస్తూ కేంద్ర సాయం కోరుతున్న ఏపీ ప్రభుత్వానికి కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయంతో నిధులు సమకూరనున్నాయి. కేంద్రం తాజాగా రాష్ట్రాలకు 44,000 కోట్ల జీఎస్టీ పరిహారం విడుదల చేసింది. అందులో భాగంగా తెలంగాణకు 1,264 కోట్లు, ఆంధ్రప్రదేశ్కు 905.59 కోట్లు విడుదలయ్యాయి. కోవిడ్ కారణంగా ఏర్పడిన పన్ను నష్టం భర్తీ కోసం బహిరంగ మార్కెట్ నుంచి సేకరించిన రుణాలను యథాతథంగా రాష్ట్రాలకు పరిహారం రూపంలో చెల్లించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఇందులో ఆంధ్రప్రదేశ్కు 905.59 కోట్లు, తెలంగాణకు 1,264.78 కోట్లు ఇచ్చినట్లు తెలిపింది. దీంతో 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మొత్తం 1.59 లక్షల కోట్ల బకాయిలను పూర్తిగా చెల్లించినట్లయిందని పేర్కొంది. ఇందులో ఏపీకి 3,272.19 కోట్లు, తెలంగాణకు 4,569.49 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించింది. ఆదాయ నష్ట భర్తీ కోసం జూలై 15న 75,000 కోట్లు, అక్టోబర్ 7న 40,000 కోట్లు, ఇప్పుడు 44,000 కోట్లు విడుదల చేసినట్లు గుర్తు చేసింది. సెస్ వసూలు ద్వారా వచ్చే మొత్తం నుంచి ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలకు 100,00,000 కోట్ల పరిహారం క్రింద అందించనున్నట్లు తెలిపింది. ఆ మొత్తంలో తెలుగు రాష్ట్రాలకు తమ వాటా దక్కనుంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ఆర్థికంగా భారం పడింది. అదే సమయంలో రెవెన్యూ వసూళ్లు భారీగా పడిపోవడం, కరోనా కారణంగా ఆదాయ లక్ష్యాలు అనేక శాఖలు చేరుకోకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు తప్పడం లేదు. దీనిపైన రాజకీయంగానూ ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ సమయంలో అనేక కార్పొరేషన్ల ద్వారా రుణాలను ఏపీ ప్రభుత్వం తెచ్చుకుంటోంది. అయితే తాజాగా కొంతమేర రెవెన్యూ వసూళ్లు పెరగడం కూడా ఏపీ ప్రభుత్వానికి ఉపశమనంగా మారింది. ఇక కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అదేవిధంగా 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రెవెన్యూ లోటు భర్తీ నిధులపైన ఏపీ ప్రభుత్వం ఆశలు పెట్టుకుంది. ఇదే సమయంలో ఉద్యోగుల నుంచి ప్రభుత్వంపైన పీఆర్సీతో పాటుగా డీఏల కోసం ఒత్తిడి పెరుగుతోంది.